మండలం రంపికుంట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ముందుగా సబితం గ్రామం నుండి పేరపల్లి మీదుగా రంపికుంట గ్రామం వరకు బైక్ ర్యాలీ నిర్వహిస్తూ కోలాటాల నృత్యాలతో శ్రీధర్ బాబుని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో శ్రీధర్ బాబు గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సమితి చేసిన అవినీతి పనులను గుర్తు చేశారు. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దేపతి యాదవ్ గారు, ఎంపీటీసీ సోదరి పుష్ప శ్రీనివాస్ గారు, మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షులు సత్యం గౌడ్ గారు, బసంత్ నగర్ కార్మిక సంబంధించిన యూనియన్ కి అధ్యక్షత వహిస్తా ఉన్న రాణాపూర్ మాజీ సర్పంచ్ మాజీ ఎంపీటీసీ మనోహర్ రెడ్డి గారు. అదే గ్రామం అంటే చాలా మాకు దగ్గర. ఆ దగ్గరతనం మొన్న నేను ఓడిపోయినా కానీ ఈ మండలంలో పక్క మండలంలో తక్కువ చాలా అతి తక్కువ ఓట్లు వచ్చిన సందర్భంలో కూడా మా రంపికుంట గ్రామానికి సంబంధించిన మా అక్కలు చెల్లెలు అన్నలు తమ్ముళ్ళు అమ్మలందరూ కూడా నన్ను ఆశీర్వదించి ఈ గ్రామంలో మాత్రం మెజారిటీ ఇవ్వడం జరిగింది. మీకు ఎప్పుడు కూడా సదా మీకు రుణపడి ఉన్నానని కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. కష్టకాలంలో మా వెంబడున్నారు. ఏ గ్రామంలో ఎటు ఓటు చేసినా కాని శ్రీధర్ బాబు గారు కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి పైన ఓటు వేస్తామని ఖచ్చితంగా నిలబడిన వ్యక్తులు మీరందరూ. నేను మీకు హృదయపూర్వకంగా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. రొప్పికుంట గ్రామం అభివృద్ధి పనులు కాంగ్రెస్ చేసిందని చెప్పడం జరిగింది. పార్టీ కార్యాలయం ప్రారంభించారు. 100 మంది కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. వారిని కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి గాండ్ల మోహన్, వైస్ ప్రెసిడెంట్ చొప్పరి తిరుపతి, కో ఆప్షన్ సభ్యుడు ఎండి రఫీక్. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి గాండ్ల మోహన్, వైస్ ప్రెసిడెంట్ చొప్పరి తిరుపతి, కో ఆప్షన్ సభ్యుడు ఎండి రఫీక్, జూలపల్లి సర్పంచ్ వైనాల అనితరాజు, మైనార్టీ ప్రెసిడెంట్ జావిద్ గారు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.